హలో వివస్ ఈరోజు జరిగినటువంటి జేఎల్ఎం ఎగ్జామ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ మనకు బయటకు రావడం జరిగిందండి సో ఈ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఏ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన కంటెంట్ ఉంటుంది సో తర్వాత సెక్షన్ బి వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది కదా సో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఆల్మోస్ట్ అన్నిటి కూడా ఆన్సర్లు కూడా నేను ఇక్కడ ఇస్తున్నానండి మీరు కూడా చూసుకోవచ్చు సో దీన్ని బట్టి మనం మిగతా ఎగ్జామ్స్ని మనం ఎక్స్పెక్ట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకు సెక్షన్ బికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో వాటికి ఒకసారి ఆన్సర్లు చూద్దాం సో క్వశ్చన్ చూద్దామండి ఎక్సైజ్ పన్ను దేనిపై విధించెదరు సో ఈ క్వశ్చన్ చూసినట్లయితే మనకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు ఇందులో వచ్చేసి వస్తువుల ఉత్పత్తిపై ఈ యొక్క ఎక్సైజ్ ట్యాక్స్ అనేది ఉంటుందన్నమాట సో ఇది మనకు తర్వాత వచ్చేసి ఇది వస్తువుల దిగుమతి కానీ వస్తువుల ఎగుమతి కానీ ఇవన్నీ కస్టమ్స్ సంబంధించినవి వస్తువుల అమ్మకం అనేది జిఎస్టీకి సంబంధించింది సో ఇది అనమాట తర్వాత ఇప్పుడు కూడా ఎక్సైజ్ పన్ను అనేది తీసేస్తున్నారు జిఎస్టీ అనేది విధిస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు రెండవ క్వశ్చన్ చూసినట్లయితే ప్రపంచ గణిత దినమును ఏ రోజు జరుపుకుంటారు సో ప్రపంచ గణిత దినము అనేది ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారము సో అక్టోబర్ పదిహేను నాడు గణిత దినోత్సవం జరుపుకుంటారండి సో ఇది మనకు అక్టోబర్ పదిహేను ప్రపంచ అన్నాడు ఇక్కడ ఇండియన్ కాదు ఇండియన్ అయితే మనకు డిసెంబర్లో ఉంటుంది ట్వంటీ టూ సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఆమ్ల వర్షము దీ ప్రభావితం చేయదు అన్నారు సో అది భూమిపైన పడుతుంది కాబట్టి సో భూమిపైన ప్రభావం ఉంటుంది అదేవిధంగా జంతువులు మొక్కలు అన్నిటిపైన ప్రభావం ఉంటుంది కాబట్టి సో ఓజోన్ పొర అనేది ఆమ్ల ఇది ప్రభావం చెందదు అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం సమావేశం ఇది జూన్ ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిదిలో ఏ నగరంలో జరిగిందని చెప్పేసి అడగడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు ఇది హైదరాబాద్లో జరిగిందండి కాబట్టి బి ఆన్సర్ ఇస్ ద రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ సి కనుగొన్నది ఎవరు సో విటమిన్ సిని కనుగొన్నది ఇది కూడా చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు డి అల్బర్ట్ ఎస్జెంట్ అని చెప్పేసి సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ మొదటి అధ్యక్షుడు సో మొదటి అధ్యక్షుడు కనుక తీసుకున్నట్లయితే మనకు ఇది వచ్చేసి జస్టిస్ బాలకృష్ణ ఎరాడీ అండి సో బాలకృష్ణ ఎరాడి అనేటనే మొదటి అధ్యక్షుడు అనమాట సో ఇక్కడ మీకు బాక్స్ కరెక్ట్గా చేయలేదు సో ఇది చూసుకోండి సో ఇది కరెక్ట్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సో గేమ్ ఆఫ్ చికెన్ అనేది ఏ దేశాల మధ్యలో సో ఇదొక నిర్వహించడం జరిగింది మీడియా ఆఫ్ డిస్క్రిప్షన్ రిలేషన్ అని చెప్పేసి డిస్క్రిప్ రిలేషన్ మీన్స్ ఇక్కడ మనకు ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా ఇట్లా ఇచ్చారు కదండి సో ఇందులో వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ ఏ గేమ్ ఆఫ్ చికెన్ అనేది లేదా కోడి ఆట అని చెప్పేసి ఇక్కడ మనకు ఆడడం జరిగిందనమాట సో దీనికి వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఇది డి అండి యుఎస్ఏ అండ్ ఇరాన్కి సంబంధించినటువంటిది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు వైశాల్యంలో అతిపెద్ద జిల్లా వచ్చేసి ఇక చాలామందికి ఇది తెలిసే ఉంటుంది సో జనరల్ అండ్ సింపుల్ క్వశ్చన్ సో ఇది భద్రాద్రి కొత్తగూడెం అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఓకే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ఆర్థిక నోబెల్ బహుమతి పొందింది ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సో ముగ్గురికి వచ్చింది అందులో ఒకరు ఇక్కడ మనకు అభిజిత్ బెనర్జీ సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మనకు అభిజిత్ బెనర్జీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక తెలంగాణ రాష్ట్ర పక్షి అందరికి తెలిసింది ఇది సో ఫోర్త్ వన్ ఏదైతే డి ఏదైతుందో పాలపీట ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ తర్వాత వచ్చి సో మలేరియాకి సంబంధించి ఆంటీ మలేరియా డ్రగ్ అనేది ఏ ప్లాంట్ నుంచే తయారు చేస్తారు అని అంటే మనకి ఇది వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి సింకోనా అని ఇక్కడ మనకు అనిపిస్తే సించోనా సింకోనా అంటారు సించోనా అంటారు సో ఐ నథింగ్ ఏదైనా ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనకు వశిష్ట జస్టిస్ వశిష్ట భార్గవ్ కమిటీ అధ్యయనం చేసింది మనకు ఇది వచ్చేసి సో చూసుకున్నట్లయితే ఇందులో ఇచ్చినటువంటి దాని ప్రకారం తెలంగాణ మిగులు నిధులకు సంబంధించి సో తెలంగాణ మిగులు నిధులకు సంబంధించినటువంటిది ఈ జస్టిస్ భార్గవ్ కమిటీ ఇంతకుముందు లలిత్ మోడీ కమిటీ అయితే దానికి తర్వాత మళ్ళీ ఈ కమిటీని తీసుకోవడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజ్కి మార్చబడిన పేరు వచ్చేసి మనకు మేడిగడ్డ బ్యారేజ్ మీన్స్ మనకు ఇచ్చిన దాంట్లో ప్రకారం ఇక్కడ మన లక్ష్మీ బ్యారేజ్ అని మార్చడం జరిగింది సో రైట్ ఆన్సర్ వచ్చేసి లక్ష్మీ బ్యారేజ్ అండి నెక్స్ట్ చిల్లర దేవుళ్ళు అనేటువంటి నవలను రాసిన వారు చిల్లర దేవుళ్ళు నవలన రాసిన వాళ్ళు వచ్చేసి మనకు దాశరథి రంగాచార్య వచ్చిన దాంట్లో మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇక్కడ చూసినట్లయితే సో క్వశ్చన్ వరల్డ్ కన్జ్యూమర్ డే రైట్స్ కన్జూమర్ రైట్స్ డే ప్రపంచ వినియోగదారుల దినోత్సవం అనేది మనము ఎప్పుడు జరుపుకుంటాము అని అంటే ఇది వచ్చేసి మార్చ్ ఫిఫ్టీన్త్ సో ఇది అనమాట దాదాపు అంటే ఇది జేఎల్ఎం కాబట్టి సింపుల్ క్వశ్చన్స్ అండ్ జనరల్ స్టడీస్ సంబంధించి సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో ఇదే అండి ఈ పార్ట్ బికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చేశాను సో పార్ట్ ఏజ్ దా అది వాళ్ళ కంటెంట్ కాబట్టి సో దానిపైన అవగాహన ఉన్నవాళ్ళు రేపు దానికి సంబంధించి ఏమైనా కీ వచ్చినట్లయితే మీకు దాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తానన్నమాట సో ఇదేండి వీడియోకి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్